హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు. అయ్యో అలా వెళ్ళిపోకండి, ఇదేదో చారు అనుకుని వెళ్ళిపోతున్నారేమో. కాదండి బాబు, పొంగల్ స్పెషల్ కూర, కలగలప కూర, ఇంకా చాలా పేర్లు ఉంటాయండి దీనికి. ముక్కల పులుసు అని, ముక్కల కూర అని, చాలా రకాలు ఉంటాయి మరి దీనికి. మరి మీరేం పిలుచుకుంటారు నాకైతే తెలియదు అని. మేమైతే కలగలప కూర అంటాము. ఇది మా నాన్నమ్మగారి రెసిపీ అండి. చిన్నప్పుడు మా నాన్నమ్మగారి పులుసు పెడితే అన్నం అంతా దీంతోనే తినేసి వాళ్ళు ఉండే అంత బాగుండేది మరి. తర్వాత ఈ పులుసుని మా అమ్మ మా పెద్దమ్మగారు పెట్టేవారండి, తోడుకోవాలంటే వాళ్ళేనండి మరి. ఇప్పుడు ఆ రెసిపీని ఏదో మనం చూసేద్దాం రెండోసారి. ఈ రెసిపీకి కాస్తంత గిన్నె పెద్దదే తీసుకోవాలండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకొని చెప్తాను. తీసుకున్న గిన్నెలోని ముక్కలుగా చేసుకున్న ఒక కప్పు కంద, ఒక కప్పు గుమ్మడికాయ, ఒక కప్పు ములక్కాయ, ఒక కప్పు రాడిష్ అదేనండి ముల్లంగి దుంప, ఒక కప్పు క్యారెట్ వేసుకుని ముక్కల్లోని ములిగేలా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని అలా సైడ్ పెట్టండి. ఇలా నీళ్ళు వేసుకున్న ముక్కల్ని స్టవ్ మీద పెట్టుకుని 50% ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మన ముక్కలు చూసారా 50% బాగా ఉడికిపోయినాయండి. సగం ఉడికిన ముక్కల్లోని ఒక కప్పు వంకాయ, ఒక కప్పు బెండకాయ, ఒక కప్పు అట్టికాయ, ఒక కప్పు చిలకడ దుంప, ఒక టమాటా వేసి బాగా కలిపి పెట్టుకోండి. ఇవి ఎందుకు ఇప్పుడు వేసానంటే మొదట్లోనే వేస్తే ఇవన్నీ మెత్తగా అయిపోయి పేసరైపోతాయండి. అందుకని క్యాప్ ఇచ్చి సగం ఉడికాక ఈ ముక్కలన్నీ వేసాను. ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఉడికించేయండి. ఇదిగోండి, కాస్తంత చింతపండు తీసుకోండి. ఇంకా మరీ ఎక్కువ తీసేసుకోండి, ఈ మాత్రం సరిపోతుంది. మరీ పులిపోయికేవైతే బాగోదు. కొంచెం నీళ్ళు వేసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి. మన మొక్కలు చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో. మరి పులుసుకండి కంద గుమ్మడికాయనండి గొప్ప టేస్ట్ వస్తాయి. ఇంటికి పెద్ద తలకాయలాగా ఈ పులుసుకి కంద గుమ్మడికాయనండి, అవి మాత్రం మిస్ కావద్దు. ఇందాక మన నానబెట్టుకున్న చింతపండు చూసారా, ఆ చింతపండు పులుసుని మొక్కల్లో వేసేసుకుని బాగా కలిపి పెట్టాలండి. ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చండి. చిక్కుడుకాయ, పొటాటో, ఆనపకాయ ఇవి కూడా వేసుకోవచ్చండి. కలగలుపుకోరు కదండి, ఏ వెజిటేబుల్ అయినా వేసేసుకోవడమే. ఇలా కలిపెట్టిన తర్వాత కాసంత పసుపు, కాసంత కారము, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఒక ఉల్లిపాయ, అలాగే అదే చేతితో పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోండి. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసుకి, బెల్లం అండి. ఈ బెల్లం వేస్తేనే ఆ పులుసుకి టేస్ట్ వస్తుంది. చూసారా నీకు చూపించిన క్వాంటిటీలో అంత బెల్లం వేయాలండి. పులుసు టేస్ట్ చూస్తే కాస్తంత తీయగా మన నోటికి తగలాలి. ఆ మాత్రం బెల్లం వేసుకోవాలండి. వేసుకుని బాగా కలిపి పెట్టుకుని బాగా ఉడకనివ్వండి. చూసారండి మన పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. పోపు వేసుకోవడానికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 4 కానీ 5 కానీ తుంచి వేసుకోండి. అలాగే వెల్లుల్లి రొబ్బలు వేసుకుని, అలాగే కరివేపాకు కూడా వేసుకొని, కాసంత ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని బాగా వేగనివ్వాలండి. ఇదిగోండి చెప్తున్నాను, మన పులుసు మరుగుతూ ఉండగా ఈ పోపు వేడివేడిగా తీసి మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలండి. ఇదిగో చూసారా ఇలాగా. ఇప్పుడు వెంటనే మూత పెట్టేయాలండో. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా అంతే మన పులుసు రెడీ అయిపోయిందండి. 1-2 నిమిషాలు ఆగాక మూత తీసుకొని ఒక్కసారి గరిట పెట్టి ఒక్కసారి అటు ఇటు తిప్పండి. మరి గుమ్మ గుమ్మలు ఊరి చివరికి వీధి చివరి వరకు వెళ్ళాల్సిందేనండి. బాగుంది కదండి మరి సంక్రాంతికి పొంగల్కి స్పెషల్గా ప్రతి ఒక్కరింట్లో ఇది వండుకునే తీరతారండి. మరి ఈసారి మీ పొంగల్కి మీ ఇంట్లో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అండి, సూపర్ అండి. పొంగలు అదిరిపోవాల్సింది ఈసారి. మరి ఇంకెందుకు ఆలస్యం? చూశారు కదా, నచ్చింది కదా. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా వేయండి. మర్చిపోకండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ.